అందరికీ నమస్కారం మిత్రులారా. గడ్డం గడ్డము జుట్టు బాగా పెరుగుతున్నాయా? కొంతమందికి పెరగవు పాపం, కొంతమంది ఏమో నాకు గడ్డం విపరీతంగా పెరుగుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, దీన్ని కటింగ్ చేసుకోలేక నేను చేస్తున్నాను బాబు అని విసుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో నాకు అసలు రావట్లేదు, నాకు పెరిగితే బాగుండని చెప్పి నానా కష్టాలు పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కళలో కూడా గుర్తొస్తుంటుంది గడ్డం వచ్చినట్టు, ఇటువంటి పరిస్థితి. సో మా దగ్గర కూడా చాలామంది వస్తుంటారు, వాళ్ళు సార్ గడ్డం పెరగాలి నాకు అక్కడ. కొంతమంది ఏంటంటే గడ్డం పెరుగుతుంది కానీ కొన్ని కొన్ని చోట్ల గ్యాప్లు వస్తుంటాయి వాళ్ళకి. ఈ గ్యాప్ కవర్ చేయడానికి ఏమైనా చెప్తారా? ఇది కూడా అడుగుతుంటారు. కొంతమందికి తలలో కూడా అక్కడక్కడ రాదు, కొన్ని చోట్ల ఉంటుంది మొత్తం ఉంటుంది, కొన్ని చోట్ల అక్కడక్కడ గుండ్లు ఉంటాయి, గ్యాప్లు ఉంటాయి, ఆ గ్యాప్లలో పెరగాలి. చాలామంది ఈ రోజుల్లో ఇప్పుడు గడ్డం పెంచడం ఫ్యాషన్, నేను కూడా పెంచిన. మూడు నాలుగేళ్ల క్రితం నాకు లేదు, నాకు నున్నట్టు షేవింగే ఉండేది. ఇప్పుడు బియర్డ్ ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అందరూ చేస్తున్నారు, కుర్రోళ్ళ దగ్గర నుంచి ముసరోళ్ళ దాకా. సో అందరికీ ఈ వెంట్రుకలు పెరిగేదానికి ఏమన్నా రెమెడీ ఏమన్నా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతున్నారు. నువ్వు కాళ్ళు కదబో బాబు, తగులు స్టాండ్కి. కాబట్టి ఈ వెంట్రుకలు పెరగడానికి కొన్ని చిట్కాలు, చాలా చిట్కాలు దాంట్లో పనిచేస్తాయి, కానీ ఒక రెండు మూడు చిట్కాలు మీకు చెప్తాను, ట్రై చేయండి. ఎందుకంటే నాకు పనిచేసేవి, మరి మీకు పనిచేస్తాయో లేదో నాకైతే తెలియదు. ఓకే, దీనికి కావాల్సింది మీకు యూకలిప్టస్ ఆయిల్. యూకలిప్టస్ అంటే నీలగిరి తైలం అంటాం కదా, ఆ యూకలిప్టస్ ఆయిల్ని కొంచెం ఆలివ్ ఆయిల్లో కలపండి. ఆలివ్ ఆయిల్లో కానీ లేకపోతే కొబ్బరి నూనె అయినా కలపవచ్చు, మీ ఇష్టం. కోకోనట్ ఆయిల్ అయినా కలపండి. అంటే తీసుకొని దాంట్లో ముందు కొబ్బరి నూనె లేకపోతే ఆలివ్ ఆయిల్ తీసుకుని దాంట్లో ఒక 2 డ్రాప్స్ యూకలిప్టస్ ఆయిల్ వేసి దాన్ని ఎక్కడైతే మీకు వెంట్రుకలు రావాలో అక్కడ పూయండి. లైట్గా పూసి ప్యాటింగ్ అంటాం, లైట్గా మర్దంలాగా చేయాలి. ఇది చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఈ ఆలివ్ ఆయిల్ విటమిన్ ఈ ఉంటుంది, దానికి తోడు యూకలిప్టస్ ఆయిల్ మీరు పూస్తున్నారు. యూకలిప్టస్ ఆయిల్ స్టిమ్యులెంట్, అది అక్కడ ఉండేటువంటి హెయిర్ ఫాలికల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయడం వల్ల స్టిమ్యులేట్ చేయడము అట్ ద సేమ్ టైం నరిష్మెంట్ అవుతుంది దానికి, విటమిన్ ఈ అనేది. అందుకని హెయిర్ గ్రోత్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ బాగున్నాయి దీంతో. అంటే ఎక్కువసేపు ఉంచుకోవద్దు, ఒక 20 మినిట్స్, 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేయొచ్చు. మంచి వాసన వస్తుంది, ఇదేమి గలీజ్ వాసన ఏమి రాదు. చాలామంది అనుకుంటారు వెంట్రుకలు ఎక్కువ తీసేస్తే మనకు వెంట్రుకలు బాగా వస్తాయని చెప్పి షేవింగ్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దానివల్ల రాదు, ఎక్కడ ప్రూవ్ కాలేదు. కంటిన్యూస్గా చేసినందువల్ల వెంట్రుకలు వస్తాయని రూల్ లేదు ఎక్కడ. ఇంకా మీ స్కిన్ గరుగ్గరుగ్గా తయారవుతుంది, రఫ్గా తయారవుతుంది, రఫ్గా తయారయ్యి ఆ కింద ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్స్ ఇంకా అసలు రాకుండా ఆగిపోతాయి. ఎందుకంటే స్కిన్ గట్టిగా ఉందనుకోండి, వచ్చేది కూడా రాదు. దానివల్ల నష్టమే ఉంది కానీ లాభం అయితే లేదు. దానికన్నా మీకు గడ్డం పెరగాలంటే గడ్డం ఊరికే చేయకుండా ఉంటే బెటర్, దానివల్లే ప్రాపర్గా పెరుగుతుంది. దానికి ఇది వాడుకుంటూ ఉన్నారంటే మీకు బాగా వస్తుంది, గడ్డం దట్టంగా వస్తుంది. ట్రై చేయండి. కాకపోతే ఎవరికి ఎన్ని రోజుల్లో వస్తుంది అన్నది వాళ్ళ బాడీ తీరును బట్టి, స్కిన్ కండిషన్ బట్టి ఉంటుంది. కింద ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయా కొంచెం డ్యామేజ్ అయ్యా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక రెమెడీ, నిమ్మరసం తీసుకోండి. నిమ్మకాయ పిండేసి ఆ రసం తీసుకోండి, దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, దాల్చిన చెక్క పౌడర్ కలపండి. కలిపి నూరండి, కొంచెం మంచి పేస్ట్ లెక్క కావాలి. ఎందుకంటే ఇదేమో లిక్విడ్ ఉంటుంది, అదేమో పౌడర్ పౌడర్ ఉంటుంది, అదంతా పెడితే అంటుకోదు. అందుకని నూరారంటే పేస్ట్ లెక్క అవుతుంది దాన్ని. ఈ పేస్ట్ను కూడా పూయండి, ఎక్కడైతే మీకు వెంట్రుకలు రావాలనుకుంటారో అక్కడ మీరు పూసేసి ఒక, ఇది కూడా అంతే, ఒక 15-20 మినిట్స్ ఆరిపోయేదాకా ఉండండి. దాని తర్వాత మీరు కడిగేసేయండి, నీళ్లతో కడిగేస్తే దీనివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది, ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఇది అప్లై చేసేసిన తర్వాత కూడా, రెమెడీ అయిపోయిన తర్వాత కూడా మీరు కొబ్బరి నూనె అయితే పోయండి కంపల్సరీ. మంచిగా గానుగు దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె, ఈ పారాషూట్ అది కెమికల్ బేస్డ్ కాకుండా గానుగు దగ్గర పట్టించిన కొబ్బరి నూనె కనుక పెడితే మాయిశ్చరైజింగ్ మెయింటైన్ అవుతుంది, కింద ఉన్నటువంటి ఆ స్కిన్ అనేది సప్పుల్గా అవుతుంది,
హెయిర్ ఫాలికల్స్ గట్టిగా తయారవుతాయి, ఉన్నాయి ఊడిపోకుండా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా తలలో ఎక్కడైనా కొంతమందికి వచ్చేసి అక్కడ రావాలంటే మామూలుగా ఈ స్కిన్ మీద గడ్డానికి రావడం అనేది ఇవి చాలా బాగా పనిచేస్తాయి. తల అనేది కొంచెం స్కిన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి బాగా పనిచేసేది ఏంటంటే మామిడి జీడి అంటారు కదా, అంటే మామిడికి తినేసిన టెంక ఉంటుంది కదా, టెంక పగలగొడితే లోపల జీడి ఉంటుంది. ఆ మామిడి జీడి దాంతోపాటు ఉసిరిక వలుపు, ఉసిరికాయలు తీసుకొని లోపల గింజలు తీసేసి పైన పొట్టి ఏదైతే ఉంటుందో ఆ ఉసిరిక ఫ్రెష్వి తీసుకొని రెండింటిని కలిపి నూరాలి. నూరి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని అప్లై చేయాలి తలకు మాత్రం. అప్లై చేస్తే అక్కడ హెయిర్ ఫాలికల్స్ ఉంటే మళ్ళీ వచ్చేటువంటి ఛాన్సెస్, పెయిన్ కూరుకుడు అంటారు ఇటువంటి దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీని కానీ చేయగలిగితే మీకు మళ్ళీ హెయిర్ అనేది పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ చూసి నీకెందుకు రాలేదు జుట్టు అని నన్ను అడగవద్దు. నేను అందుకే హెయిర్కి సంబంధించి చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తాను. ఇది బట్టతల, ఇది మా ఆస్తి, సరేనా? మా ఫ్యామిలీలో గత 7 సంవత్సరాల నుంచి ఇదే ఆస్తి. ఆపాలి ఫెవికాల్ పూసినా ఉండదు మాకు, పోద్ది అది అంతే. ఇది మా వంశ ప్రతిష్ట, మీరు దీన్ని కామెంట్ చేయొద్దు, సరేనా? అది ఉంటుంది, నా గురించి చూడొద్దు, మీ గురించి మీరు చూసుకోండి. నాకు ముందు ఒకవేళ ఊడిపోయేటప్పుడు ఎవడైనా ఇలాంటి వాళ్ళు దొరికి చెప్పుంటే మేబీ నేను కూడా పూసుకునేవాడినేమో, పోయింది ఇప్పుడైతే లేదు, కానీ నా లెక్క మీరు కావద్దని చెప్తున్నా, సరేనా? దీన్ని వాడండి, వాడితే దీనివల్ల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నాకైతే గడ్డం బాగా పెరిగిందండి తర్వాత సంగతి, అది బాగా దట్టంగానే వస్తుంది. దీన్ని మేము యూజ్ చేశాను పర్సనల్గా, మీరు కూడా వాడి చూసుకోండి. కాకపోతే మీ అదృష్టం నేనైతే చెప్పలేను, ఎందుకంటే ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి, రెండైతే మీతో షేర్ చేశా. వాడండి, కొంచెం రిజల్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కాకపోతే ఒక్కటి గమనించండి, ఇటువంటివన్నీ స్కిన్ మీద మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా అలర్జిక్ రియాక్షన్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేయాలి. అంటే కొంచెం అది తీసుకొని పేస్ట్ తీసుకొని ఇక్కడ స్కిన్ మీద పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకొని ఒక ఎండిపోయిన దాకా వెయిట్ చేయండి 10-15 నిమిషాలు. ఎటువంటి రియాక్షన్ కాకపోతే మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈవెన్ ఫేసు అనేది స్కిన్ అనేది ఇంకా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే చిన్న డ్రాప్ లాంటిది పెట్టుకొని చూడండి. మంట పుట్టడము ఇటువంటి ఏమీ లేకపోతే ధైర్యంగా వాడచ్చు. ఎవరికైతే రాలేదు ఇంతవరకు వాడిన వాళ్ళలో, మీరు వాడి చూడండి, దీనివల్ల రిజల్ట్స్ అయితే బాగున్నాయి, సరేనా? అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఎట్ తగ్గి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఇటువంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు. పొద్దున 9 గంటల నుంచి 12 గంటల వరకు రావచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.